మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉపాధ్యాయులను విద్యార్థులు అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, అలాగే దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయుడి బాధ్యత ఎంతగానో ఉంటుందని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంతగానో ఉంటుందని ఎంఈఓ యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఒక రాష్ట్రపతిగా ఎదిగినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకు ఆదర్శనీయుడని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి అర్చనను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సాంబయ్య పాల్గొన్నారు. బానిసం మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తుంది. పర్ఫెక్ట్గా ఎట్లా ఎదగాలి, సంపూర్ణమైన వ్యక్తిగా ఎట్లా ఎదగాలని చాలా విషయాలు చెప్పింది. మాట్లాడుతుంది అర్థమైన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి. మేఘం పోటీగానే తయారు కావాలి. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలా మంది ఎదగాలి, ఎందుకంటే ధారాళంగా మాట్లాడుతూ మిమ్మల్ని ఎమ్మెల్యే కాదు మమ్మల్ని కూడా ఇంగ్లీష్ భాష పట్ల ఉత్తేజితం చేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, నేను చాలా గర్వపడుతున్నాను మంచి స్టాఫ్ దొరికింది తెలుగుకి అని చెప్పుకోవడానికి. ఎందుకంటే నేను ఇక్కడ 10 సంవత్సరాలు చేసిన కాలంలో ఒక 20 మందిని స్టాఫ్ ఉండేవాళ్ళం. ఒక నిబద్ధతతో పనిచేస్తూ పిల్లలు చాలా విజయాలు సాధించడం జరిగింది, విజయాలు సాధించడం జరిగింది. మరి ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది అని పునరావృతమవుతుందని నేను నాకు అర్థమవుతుంది. ఒక తదుపరి గురించి మనం 2 మాటలు చెప్పుకోవాలి.